ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ను ఎంతోమందికి చేరవేస్తూ అద్భుతంగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ వీడియోలో మనం మరొక అద్భుతమైన విశేషమైన అంశాన్ని గురించి తెలుసుకుందాం మిత్రులారా. మానవ ఎరుక, దివ్య ఎరుక. ఫ్రెండ్స్, మానవ రూపాన్ని ధరించిన అప్పటి నుంచి ఈ భూమి మీద ఎన్నో మానవ జన్మలు తీసుకున్నాము. మరి ఎన్నో జన్మలుగా మానవుడిగా జీవిస్తూ ఎన్నో అనుభవాలు, అనుభూతులు పొందాము. మానవత్వాన్ని సంపూర్ణంగా అనుభవించే ప్రయత్నాలు కొనసాగిస్తూ వస్తున్నాము. మరి సంపూర్ణ మానవుడిగా జీవిస్తూ ఉన్న ఈ తరుణంలో మనం ఈ భూమి మీద ప్రస్తుతం ఉండడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ భూమి మీద నడుస్తున్న పరిణామాలు, సాధనా ప్రక్రియల ద్వారా, ఇంకా ఈ భూమి యొక్క శక్తి క్షేత్రంలో మార్పుల ద్వారా ఈ భూమి మీద ఉన్న మనలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి ఎవరైతే ఈ సాధనలను అందుకుంటారో, స్వీకరిస్తారో, కొనసాగిస్తారో, వారు సంపూర్ణ మానవ దశ నుండి దివ్య మానవ దశకు చేరుకుంటారు మిత్రులారా. మరి మన దివ్యత్వాన్ని చేరుకునేందుకు అనుక్షణం ఆ దివ్యత్వపు ఎరుకను కలిగి ఉండేందుకు మనం తప్పక మన మానవత్వ ఎరుకను వదిలిపెట్టాలి. ఏదైతే మన ఆత్మ కప్పుకొని ఉన్న ఆ మానవ ముసుగులను తొలగించుకోవాలి. ధ్యాన సాధన చేయడం ద్వారా ధ్యానంలో పొందిన జ్ఞానాన్ని, అనుభవాన్ని భౌతిక జీవితంలో సంపూర్ణంగా ఆచరించడం ద్వారా ఆ మానవ ముసుగులన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాగే మనలోని అన్ని చక్రాసును ఏకం చేసుకుని ఏక చక్రంగా తయారు చేసుకోవాలి. మనలో చాలామంది గమనించి ఉంటాం, ఈ ధ్యాన సాధనలో మనం అత్యున్నత స్థితికి చేరుకుంటాం, అంటే ఆజ్ఞ సహస్రార స్థితికి చేరుకుంటాం, మరలా తిరిగి వెనక్కు వచ్చేస్తుంటాం. అంటే నేను భగవంతుణ్ణి అని తెలుసుకుంటాం, కానీ మరలా సాధారణ మానవుడిగా ఆలోచిస్తూ ఉంటాం, ప్రవర్తిస్తూ ఉంటాం. మరి ఇది ఇలా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం మిత్రులారా. మనకున్నటువంటి 6 చక్రాలు ఒక స్థితి, అంటే మొత్తం 7. ఈ 7 చక్రాలలో దిగువనున్నటువంటి 3 చక్రాలు, అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, ఈ 3 మానవత్వానికి ప్రతీకులుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఆ పైన ఉన్నటువంటి 3 చక్రాలు, ఆ 3 చక్రాలు దాటాక కలిగేటువంటి ఒక స్థితి, అది సహస్రార స్థితి. ఇవన్నీ దైవత్వానికి, దైవత్వ స్థితికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ దిగువ 3 చక్రాస్కు ఎగువ ఉన్నటువంటి ఆ 4 చక్రాలకు మధ్య ఉన్నటువంటి ఒకనొక పొర, ఒక ముసుగు లేదా ఒక అడ్డుగోడ, మీరు ఏదైనా ఒక పేరు పెట్టుకోండి, అది మనల్ని పైకి చేరనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది. మరి మనం ఈ సాధన ద్వారా, ఈ ధ్యాన సాధన ద్వారా, ఆచరణ ద్వారా దాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. మరి ఈ ప్రక్రియలో ఎంతోమంది మాస్టర్స్, గురువులు, ఉన్నత లోకపు వాసులు మనకు అన్ని వేళలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనం చేయవలసిందల్లా మన సాధనను పెంచుకోవడం, ఎంతో విశ్వాసంతో, ఆ పూర్తి అంగీకారంతో మన సాధనను కొనసాగించడమే. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఈ పొరను తొలగించుకోవాలి అని అంటే ఎంతకాలం పడుతుంది? ఎస్ ఫ్రెండ్స్, ఇది వారి వారి స్థితి, జ్ఞానం, సాధనను బట్టి ఉంటుంది. ఇంకా వారి జన్మ పరంపర మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎన్నో జన్మలు ఈ భూమి మీద వృధాగా గడిపిన వారికి ఆ పొర కాస్త ఎక్కువ మందం కలిగి ఉండొచ్చు. కాబట్టి ఇది పూర్తిగా ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రక్రియ. ఇది మీ చేతుల్లోనే ఉంది, మీ చేతల్లోనే ఉంది, మీ సాధనలోనే ఉంటుంది మిత్రులారా. మరి ఇక్కడ ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు, మరి ఈ పొరను నేను దాటాను అని నేను ఎలా తెలుసుకోవాలి? ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎలాగంటే, ఈ పొరను దాటి మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దీ, మీరు ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు ఎదిగే కొద్దీ మీలో ఆ దైవ గుణాలు అనేటివి సంప్రాప్తిస్తూ ఉంటాయి. ఉదాహరణకు, మీరు ఆ మణిపుర చక్రాన్ని దాటి అనాహత చక్రం వైపు మీరు అడుగులేసే కొద్దీ, అనాహత చక్రాన్ని మీరు చేరుకునే కొద్దీ, మీ లోపల ఒక అద్భుతమైనటువంటి ప్రేమ, ఆ కరుణ, జాలి, దయ,
సో ఇలాంటివి మీలో ప్రకటితం అవుతూ ఉంటాయి మిత్రులారా. అలాగే ఆ పైన ఇంకొక అడుగు మెట్టు, ఇంకొక స్టెప్ పైకెళ్లే కొద్దీ మీలో ఇంకొన్ని మార్పులు జరుగుతాయి. అంటే అనాహత చక్రం నుంచి మీరు పైకి వెళ్లే కొద్దీ మీ లోపల అద్భుతమైనటువంటి ఆ దివ్య గుణాలన్నీ కూడా ప్రకటితం అవుతూ ఉంటాయి. మీలో దివ్య ఎరుక మొదలవుతుంది. ఆ దివ్యత్వపు ఎరుకలో మీరు అనుక్షణం ఉంటారు. మీ ఆలోచనల్లో ఎంతో మార్పు వస్తుంది. సో ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ సర్వులను సమదృష్టితో చూస్తూ ఉంటారు. మీరు చూసేటువంటి ఆ దృష్టి కోణం మారుతుంది. అందరిలోనూ ఆ దైవత్వాన్ని దర్శిస్తారు. ఇలా ఎన్నో మార్పులను మీలో గమనిస్తారు మిత్రులారా. సో ఈ మార్పులు మీలో సంభవిస్తున్నాయి, ఈ గుణాలు మీలో పెరుగుతున్నాయి అని అంటే, సో మీలో ఆ దైవత్వ ప్రాప్తి కలుగుతుంది, ఆ పొరని మీరు దాటుతున్నారు అని మీరు చక్కగా గుర్తించవచ్చు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ దివ్య ఎరుక మీలో కలగాలి అని అంటే ముందుగా మానవ ఎరుకను మీరు వదలాలి. మరి మనం మానవులం కదా అండి, ఎలా ఈ మానవ ఎరుకను ఎలా వదిలేది అన్నటువంటి సందేహం మీకు కలగవచ్చు. మనకందరికీ తెలుసు మిత్రులారా, భగవాన్ శ్రీకృష్ణుడు అలాగే జీసస్ ప్రభు ఇలా ఎంతో మంది ఈ భూమి మీదకు మానవులుగా వచ్చిన వారే, దివ్య ఎరుకతో జీవించిన వారే. మరి వారికి సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కాదు? తప్పకుండా అవుతుంది. మరి వారి సాధన మనం చేయాలి, అప్పుడు మాత్రమే వారిలా మనం జీవించగలము. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన ముఖ్యమైనటువంటి విశేషమైన అంశం ఏంటంటే, మనలో చాలా మంది ఈ మానవత్వపు ఎరుకను అంటే మానవ బంధాలను మానవ అనుభూతులను వదిలేందుకు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే వాటి యొక్క రుచిని వారు ఎన్నో జన్మలుగా ఆస్వాదిస్తూ వచ్చారు. ఎస్, అది వారికి కరెక్టే. కానీ ఇలా ఎన్నో జన్మలు అనుభవించాము, ప్రతి జన్మలోనూ వదలలేక మనం వెళ్ళిపోయాం, మరి ఈ జన్మ కూడా అంతేనా అన్న ఆలోచన వారిలో కలగాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రతిరోజు వారి టౌన్లో ఒక మంచి స్వీట్ షాప్లో ఒక లడ్డు కొని తింటూ ఉన్నారు. అది ఆ వ్యక్తికి ఎంతో మధురంగా అనిపించేది. ఆ వ్యక్తికి అంతకంటే మధురమైన లడ్డు ఉంది అన్న సత్యం తెలియదు. అలాంటి వ్యక్తి ఒకరోజు తన మిత్రుడి ద్వారా అందినటువంటి ఆ తిరుమల లడ్డు రుచి చూస్తాడు. మరి ఎంతో అద్భుతమైన అనుభూతిని చెందుతాడు. మరి ఇకపై ఆ షాపులో లడ్డు తినడం మానేస్తాడు. మరి అప్పటి నుంచి తన ప్రయత్నం అంతా కూడా ఆ తిరుమల లడ్డు కోసం కొనసాగిస్తూ ఉంటాడు మిత్రులారా. అంటే ఇలా ఉంటుంది, ఇప్పటి వరకు మనము అలాగే చేస్తూ వచ్చాం. ఎన్నో జన్మలు గడిపేశాం, ఎన్నో జన్మలు ఈ భూమి మీదకి వచ్చాం, ఇదే మానవ జన్మలతో ఎన్నో జన్మలు తీసుకొని ఉన్నాం. మరి ప్రతి జన్మని మనము ఆ మానవుడిగా రావడం, తిరిగి మళ్ళా మానవుడిగానే పైకి వెళ్ళిపోవడం. మరి మిత్రులారా, ఈ జన్మలో బ్రహ్మర్షి పత్రిజీ రూపంలో ఆ తిరుమల లడ్డు లాంటి మహాప్రసాదం ధ్యానం మనకు ఈ జన్మలో లభించింది. మరి ఈ అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందజేసినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ వారికి మనందరం సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉండాలి మిత్రులారా. మరి ఈ జన్మలో మనకు లభించిన ఈ ధ్యానాన్ని మనము సక్రమంగా వాడుకోకుండా, దాన్ని ఆచరించకుండా, సాధన చేయకుండా ఈ జన్మను కూడా మనం వృధా చేసుకుందామా? నో, ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకూడదు, సాధన కొనసాగించాలి. దివ్య మానవులమైన మనము దేవుళ్ళము అయి తీరాలి. ఆ దివ్యత్వపు ఎరుకను మనము సంపాదించుకోవాలి. అనుక్షణము ఆ దివ్యత్వపు ఎరుకతో మనము జీవిస్తూ మన యొక్క జీవితాన్ని అద్భుతంగా కొనసాగించాలి. అందులోని మాధుర్యాన్ని తప్పక అనుభవించాలి. అప్పుడు మాత్రమే ఈ దేహానికి విముక్తి, ఆత్మకు ముక్తి. అందుకు ఏకైక మార్గము ధ్యానం. సాధన శోధన. అద్భుతమైన ధ్యాన సాధన చేసుకుంటూ మనలో మనం ఎప్పుడూ శోధించుకుంటూ మనం ఈ ప్రయాణాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తామో, ఖచ్చితంగా ఆ మానవ ఎరుకను దాటి ఆ దివ్య ఎరుకను మనము చేరుకుంటాం మిత్రులారా. మరి తప్పక ఆ స్థితిని ప్రతి ఒక్కరూ సాధించి ఆ స్థితిలో జీవిస్తూ ఈ భూమి మీద అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు అందిస్తున్నటువంటి
ఆత్మస్వరూపులైన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ థ్యాంక్ యూ. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా అందరికీ చేరవేయండి. ప్రతి ఒక్కరిలోనూ ఆ దైవత్వాన్ని తట్టి లేపే భాగ్యాన్ని మనం తప్పక స్వీకరిద్దాం. మరి వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని ఎడల ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అందులో ఉన్నటువంటి ఎన్నో వీడియోలను మీరు తప్పక దర్శించండి, వినండి. మరి వాటిని మీ మిత్రులకు, బంధువులకు, అందరికీ చేరవేయండి. వారు కూడా సబ్స్క్రైబ్ అయ్యేందుకు ప్రోత్సహించండి మిత్రులారా. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి, నా గురుదేవులందరికీ థ్యాంక్ యూ.